ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీబీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమాస్ మోహన్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ అంజయ్య హాజరయ్యారు. టీబీని అంతం చేసే దిశగా రానున్న 4 సంవత్సరాలలో దేశంలో టీబీ రహిత ప్రాంతంగా గుర్తించడానికి ప్రజలలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కూడా టీబీ రోగగ్రస్తులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్తో పాటు టీవీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మహేశ్వరరావు, మురళీధర్ సూపరింటెండెంట్ రాధాకృష్ణ, డాక్టర్ సురేందర్ బాబు, రాజ్కుమార్ వెంకటేశ్వర్, అరవింద్ గంగాధర్ మహిపాల్తో పాటు ఏఎస్ఎంలు, ఆశా కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.